చెప్పాలని ఎక్కడేసుకోవడం వల్ల వర్క్ ప్లేస్ లో కానీ దాని కానీ కంఫర్ట్ ఉంటుంది. అంతే తప్ప అంతే తప్ప ఇంకా వేరే వేరే సంస్థ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సంస్థగా ఉండి అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సగం తెలంగాణ చెంది పెట్టేటువంటి సంస్థగా ఉండేది. అంతేకాకుండా ఎంతో మంది అక్కడికి వర్గాల వాళ్ళకి ఈ తల్లి ఆశ్రయం ఇచ్చింది. రైతు సంపదలు దానివల్ల మన మనుగడ భవిష్యత్తులో ఏమవుతుంది పరిస్థితి. ఇవాళ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలే ఇవాళ అందరూ ఒకప్పుడు వీడికి వస్తే చదువు రాని జీతం ఉన్న వాళ్ళు కూలి పని చేసిన వాళ్ళు కనబడేవారు. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి కూడా ధాన్యం వచ్చింది పోసిన ఎవరినో ఒకరిని కావలు పెట్టి ఇంటికి పోయేస్తే చూసుకోమని కావలు పెట్టుకోతుంటాం. ఒక్కోసారి కావలు ఉన్నాయని గొప్పన అదే అంటే ఎట్లుంటది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనందరి తరఫున ఎన్నుకొని మన అందరి కోసం ప్రభుత్వాన్ని నడపమని కేసీఆర్ గారికి అధికారం అప్పచెప్తే ఈ రాష్ట్రం నాది సంపద నాది ఇక్కడ ఉన్న వనరులున్నాయి అని అంటున్నారు. కుప్ప కావలికి ఉన్నాయన చూసిపోయేటోడే కుప్పను అప్పజెప్పవలసిన బాధ్యత తప్పదని దాన్ని అనుభవించే అధికారం లేదు. అది మనస్సొత్తు కాబట్టి మనందరికీ దక్కేటట్టు చూడాలి. ఆ దక్కేటట్టు ఆయన చూస్తలేడు కాబట్టి ఆరేళ్ల నుంచి అనేక రకాలుగా మనం అడిగినాం నిలదీసినాం. చివరాఖరికి మనకు ఒక అర్థం విషయం ఏమర్థమైందంటే ఆయన రాజకీయాలే తప్పున్నప్పుడు మనం ఎంత కొట్లాడినా న్యాయం అయితే జరగదు. ఎరకలేనికైతే చెప్తాం 10 సార్లు కాకపోతే ఒక్కసారి కాకపోతే 10 సార్లు చెప్తాం. తెలుగులో రాకపోతే ఇంగ్లీష్లో చెప్తాం. మామూలు మాట కాకపోతే పాఠ రూపకంగా చెప్తాం. ఎంత చెప్పినా అర్థం ఎందుకైతే లేదని ఆలోచిస్తే మనకు ఎరకయ్యేది ముచ్చట ఒక్కటే. ఆయన ఈ రాష్ట్రంలో ఇది నాది నా ఇష్టానుసారం అనుభవిస్తా అనే ఒక రాజకీయం ఆడుతున్నాడు. సొంతము స్వార్థము కుటుంబము ఆస్తుల పెంపకం తప్ప మన గురించిన ఆలోచన లేదు. మీరు ఎన్నికల్లో ఆయన ఇచ్చిన అఫిడవిట్ చూస్తే 4-5 లక్షల కాడికి వెళ్లి మొదలై కోట్లకు ఆయన ఆదాయం పెరిగిపోయింది ఆరెన్నికల్లోకి వచ్చేసరికి. మనం ఇవాళ కోరేది ఏంటంటే ఈ రాష్ట్రం ప్రజల కోసం ప్రభుత్వం నడవాలి. అందరం కలిసి తెచ్చిన తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలి. బతుకు దొరకాలి, బతుకు దొరు ఉండాలి, మంచి వైద్యం ఉండాలి, మంచి విద్య ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం. అవన్నీ అందియటానికి కావలసిన పైసలు మన దగ్గర ఉన్నాయి. ఢిల్లీలు ఇంతకంటే తక్కువ ఆదాయం ఉంది. వాళ్ళు రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచనతో ఈ రాజకీయాలను ప్రతిష్టించాలి. ఎన్నికల్లో నిలబడటం మీ అందరూ కూడా ఆదరించి సమర్పించాలని కోరుతున్నాం. మేము ఏదైతే రాజకీయాల్లో సొంతం ఉండొచ్చు, స్వార్థం ఉండొచ్చు, కమిస్టు ప్రయోజనమే ఉండాలి, అందరూ బాగా ఆలోచించాలని కోరుతున్నాం. దానికోసం రికార్డు ఆయన పోరాటం ముందుకు నడవడానికి ఎన్నికలు మనం ఏం డిమాండ్లు పెట్టినాము వాటికి మద్దతు దొరికితే ఇవాళ కొంత ఒత్తిడి మనం గవర్నమెంట్ మీద పెట్టడానికి మనకు కొంత బలం దొరుకుతుంది. ఆ బలం దొరికితే మనం ఇంకా గట్టిగా అడగటానికి మాట్లాడటానికి వీలేదు. ఒక్క ఎన్నికల్లో ఓడిపోతే పార్టీకి ఏమన్నీ నేను చేయడం జరుగుతుంది. ఈసారి మనం ఓడించడం మాత్రమే కాదు మన డిమాండ్ అని ఎజెండా మీద కూడా పెట్టగలిగితే వాటి మీద చర్చ జరుగుతుంది. రేపు శివన్న మన అయిపోయింది మన అవుట్ ఉంటుంది అది ఉండదు. అందరి
Thank you.